Hi students, welcome to financial derivative subject. In this class, we are going to discuss about Black-Scholes model. Dear students, option sambandhinchina sub period length ekkuvaga unte manaku binomial pricing model set avutundi. Ade ఈ సబ్ పీరియడ్ యొక్క లెంత్ చాలా తక్కువగా ఉందనుకో, అలాంటి సందర్భంలో బ్లాక్-స్కూల్ మోడల్ ప్రైజింగ్ మనము ఫాలో అవుతాము. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బ్లాక్-స్కూల్ మోడల్ ప్రైజింగ్ ఇన్ ఏ సింపుల్ వే. ప్లీజ్ కైండ్లీ పే యువర్ అటెన్షన్. దిస్ ఇస్ ద క్వశ్చన్ రిలేటింగ్ టు బ్లాక్-స్కూల్స్ మోడల్, రైట్? ఎక్స్ప్లెయిన్ ద ప్రైజింగ్ ఆఫ్ ఆప్షన్స్ యూజింగ్ బ్లాక్-స్కూల్స్ మోడల్. Dear students, Black-Scholes option pricing model is the first and most commonly used pricing model in finance. Idi atyanta chala ekkuga upayoginchedi mariyu modatidi oldest anamata finance lo Black-Scholes option pricing model anedi motta modatidi pricing model. Okay, it was initially developed by టూ ఫైనాన్షియల్ ఇంజనీర్స్, ఇద్దరు ఆర్థిక సాంకేతిక నిపుణులైన ఫిషర్ బ్లాక్, మైరాన్ స్కోల్స్. ఓకేనా? సో ఇక్కడ బ్లాక్ అంటే ఫిషర్ బ్లాక్ అని అర్థం, మైరాన్ స్కోల్స్ అంటే అంటే ఇద్దరు ఇద్దరు వ్యక్తుల పేర్లలో చివరి పదాలు బ్లాక్, స్కోల్స్. ఆ రకంగా ఈ మోడల్ అనమాట. వీళ్ళిద్దరు 1973లో ఈ బ్లాక్-స్కూల్స్ ఆప్షన్ ప్రైజింగ్ మోడల్ కనుగొన్నారు. ఈ బ్లాక్-స్కూల్స్ ఆప్షన్ ఓకే ప్రైజింగ్ మోడల్ వాజ్ ఒరిజినలీ డిజైన్ టు ప్రైజ్ యూరోపియన్ ఆప్షన్ ఫర్ నాన్ డివిడెండ్ పేయింగ్ స్టాక్స్. ఇది ఎందుకు అంటే యూరోపియన్ ఆప్షన్స్ సంబంధించిన ఏ స్టాక్స్ అయితే డివిడెండ్ పే చేయట్లేదో నాన్ డివిడెండ్ పేయింగ్ స్టాక్స్, అలాంటి స్టాక్స్ యొక్క ప్రైజ్ను కనుక్కోవడానికి బ్లాక్-స్కూల్స్ ఆప్షన్ ప్రైజింగ్ మోడల్ ఏమి ఉపయోగించారన్నమాట, డిజైన్ చేశారు. దిస్ మోడల్ ఈజ్ యూస్ టు క్యాల్కులేట్ ఏ థియరటికల్ కాల్ ఆప్షన్ ప్రైస్ ఇగ్నోరింగ్ డివిడెండ్స్ పే డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ ది ఆప్షన్. సో ఈ మోడల్ థియరటికల్ కాల్ ఆప్షన్ ప్రైజ్ను క్యాల్కులేట్ చేయడానికి ఏ రకంగా అంటే చెల్లించిన డివిడెండ్ను పట్టించుకోకుండా ఏం చేస్తుంది, ఇది థియరటికల్ కాల్ ఆప్షన్ ప్రైస్ను క్యాల్కులేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ద కీ డిటర్మినెంట్స్ ఆఫ్ ఆప్షన్ ప్రైస్ ఆర్, ఈ ఆప్షన్ ప్రైస్లో ముఖ్యమైన అంశాలు ఏమంటే, ఒకటి స్టాక్ ప్రైస్, ఇంకోటి స్ట్రైక్ ప్రైస్, వొలటిలిటీ, టైం టు ఎక్స్పైరేషన్, షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్. ఈ ఐదు అంశాలు. స్టాక్ ప్రైస్, ఎస్ అంటే స్టాక్ ప్రైస్, ఎక్స్ అంటే స్ట్రైక్ ప్రైస్, వొలటిలిటీ అంటే స్టాండర్డ్ డీవియేషన్, టైం టు ఎక్స్పిరేషన్ అంటే టీ, షార్ట్ టర్మ్ రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్, రిస్క్ ఫ్రీ షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ బ్లాక్-స్కూల్స్ మోడల్ ఈజ్ స్పీడ్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే వేగవంతంగా ఏదైనా కూడాను ఆప్షన్ ప్రైస్ యొక్క వాల్యూని చాలా తక్కువ సమయంలోనే క్యాల్కులేట్ చేయొచ్చు. వీ కెన్ బి ఏబుల్ టు క్యాల్కులేట్ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్ ప్రైజెస్ ఇన్ ఏ వెరీ షార్ట్ టైం. అతి తక్కువ టైంలో ఎన్నో ఎక్కువ ఆప్షన్ ప్రైజ్ల యొక్క విలువను క్యాల్కులేట్ చేయొచ్చు. హవెవర్ ఇట్ సఫర్స్ వన్ మేజర్ లిమిటేషన్. ఏది ఏమైనప్పటికీ దీనివల్ల ఒక ముఖ్యమైన లోపం ఉంది, అదేమంటే ఇట్ కెనాట్ బి యూస్ టు అక్యురేట్లీ ప్రైజ్ ఆప్షన్స్ విత్ అన్ అమెరికన్ స్టైల్ ఎక్సర్సైజ్. ఇది యూరోపియన్ ఆప్షన్ ప్రైజింగ్ను క్యాల్కులేట్ చేయడానికే హెల్ప్ అవుతుంది, కానీ ఇట్ ఇస్ నాట్ యూస్ టు అక్యురేట్లీ ప్రైజ్ ఆప్షన్స్ విత్ అన్ అమెరికన్ స్టైల్ ఎక్సర్సైజ్, యాజ్ ఇట్ ఓన్లీ క్యాల్కులేట్ ద ఆప్షన్ ప్రైజ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అట్ ఎక్స్పిరేషన్. Besides, okay, American style exercise, as it only calculates the option price at one point of time.
ఎక్స్పైరీ డేట్ మాత్రమే ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది అనమాట ఆప్షన్ ఫైవ్. బిసైడ్ ఇట్ డస్ నాట్ కన్సిడర్ ద స్టెప్స్ అలాంగ్ ద వే వేర్ దేర్ కుడ్ బి ద పాసిబిలిటీ ఆఫ్ అర్లీ ఎక్సర్సైజ్ ఆఫ్ అన్ అమెరికన్ ఆప్షన్. దీనితో పాటు ఏమే అమెరికన్ ఆప్షన్ను అర్లీగా ఎక్సర్సైజ్ చేసే అవకాశాన్ని డస్ నాట్ కన్సిడర్ చేయడానికి అవకాశం లేదన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లాక్ స్కూల్ ప్రైజింగ్ మోడల్ మై డియర్ స్టూడెంట్స్. సో దట్స్ ఆల్ ద ఎండ్ ఆఫ్ ఫోర్త్ యూనిట్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు.